నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ ఘోరాలు ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలాంటి పరిస్థితులు మనం చూడాలి హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను అతి దారుణంగా మానభంగం చేసి గొంతు నులిమి చంపేశాడు ఓ కామాంధుడు ఈ ఘోరాలు ఇంకా ఎన్నాళ్ళు చూడాలి ఓ పక్క ఇలాంటి అకృత్యాలు చేస్తున్నందుకు శిక్షలు పడుతున్నా ఉరిశిక్షలు చూసాం ఎన్కౌంటర్లు చూసాం ఇన్ని రకాలుగా చూసినా కూడా మళ్ళీ ఇవే రిపీట్ అవుతుంటే ఈ ఘోరాలు ఇంకా ఎన్నాళ్ళు ఎప్పుడు ఇవి ప్రశ్నలుగానే మిగిలిపోతాయా వీటికి సమాధానాలు ఎక్కడ అసలు మార్పు ఎక్కడ రావాలి వీటిపై విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా అన్నా కూడా ధైర్యం చాలని పరిస్థితి ఒకసారి ఆ పాప పడిన నరక యాతన తలుచుకుంటేనే ఇంకా బాధ అనిపిస్తుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏం చెప్తారు ఇలాంటి వాటి గురించి ప్రకటిస్తారు మీరు ఒక మాట అన్నారే ఆ పిల్ల పడ్డ నరక యాతనని దానికి ఒక యాభై వేలు ఎక్స్క్రేషియా ప్రకటిస్తారు ఆ నరకం మాఫీ అయిపోతుంది ఆ తల్లి కడుపు కోత మాఫీ అయిపోతుంది ఆ తండ్రి యొక్క బాధ మనోవేదన ఆ రక్త కన్నీరు అవన్నీ యాభై వేల ఎక్స్క్రేషియాతో ఆగిపోతాయమ్మా నీకు తెలీదా గీతాంజలి ఎన్నాళ్ళు కడుపు మండుకుంటూ మనం మాట్లాడుకుందాం ఇక్కడ కూర్చుని ఏ వ్యవస్థ గురించి మనం మాట్లాడదాం ఇక్కడ కూర్చుని ఇవాళ ఎవరిని తిట్టుకుందాం మనం ఇక్కడ కూర్చుని ఎన్నిసార్లు తిట్టుకుందాం మనం కూర్చుని దున్నపోతు మీద వడగళ్ళ వాన ఈ సమాజం గురించి మనం మాట్లాడుకోవటం అనిపిస్తుంది దున్నపోతు మీద వడగళ్ల వాన వ్యవస్థల గురించి మాట్లాడుకోవటం అనిపిస్తుంది ఎవ్వడికి పట్టిందామా సమాజం యొక్క బాధ్యత ఎవడికి పట్టిందామా ఒక చిన్న ఆడపిల్ల ఒక పసిపిల్ల మనోవేదన శారీరక బాధ ఎవడ అనుభవించ ఎవడ అనుభవిస్తే తెలుస్తుంది ఒక ఆడదానిగా కూర్చుంటే నాకే రగిలిపోతా ఉంది ఇక్కడ కూర్చొని ఆడదాని కన్నా పాడపిల్లని కన్నా తల్లిగా రగిలిపోతా ఉంది పసిపిల్లలు కామాంధుల బారి నుండి నరక యాత్ర భరిస్తుంటే వెరీ సింపుల్ గా ప్రకటిస్తారు వీళ్ళు ఎక్స్క్రేషియాల్ ప్రకటించిన తర్వాత ఏం చేస్తారమ్మా ఎన్ని మాట్లాడుకుందాం హుజూ హుజూర్ అదే శ్రీనివాస రెడ్డి సంఘటన ఏమైంది నిన్నగాక మొన్న ఒక వరంగల్ సంఘటన ఏమైంది తర్వాత ఒక త్రీ ఇయర్స్ బేబీ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసాము ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని మళ్ళీ కొత్తగా కూర్చొని మాట్లాడుకుందాం గీతాంజలి ఫస్ట్ వాటి గురించి మాట్లాడదామా లేకపోతే ఎక్కడ ఉంది ఏ దున్నపోతూ పడుకొని నిద్రపోతుంది ఏ దున్నపోత మీద ఏ వడగళ్ళవాన పడితే అది చెలుస్తుంది చెప్పు మనం మాట్లాడే అన్ని ఈ నిద్రపోతున్నటువంటి సమాజము నిద్రపోతున్నటువంటి వ్యవస్థల మీద పడేటటువంటి వడగళ్ళవానగా కింద తప్ప ఇది ఏ మాత్రము కూడా చెలింపచేసేటటువంటి విషయాలు కావు ఎందుకు అనంటే ఎవడికి వాడు చట్టం గురించి మనం మాట్లా చూస్తామమ్మా ఇందాక నేను ఒక ఒకటి చూశాను ఆవిడ ఎమ్మెల్యే సీతాక గారు మాట్లాడుతున్నారు ఆ మెజిస్ట్రేట్ గారితో మాట్లాడుతున్నారు సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు మీరు కొంచెం చూడండి సార్ ఎంత ఆవేదనగా మాట్లాడుతుంటే సరేనమ్మా చూస్తానమ్మా సింపుల్ శరీరం నాది కాదు అఘైత్యం నా మీద జరగలేదు అత్యాచారం నా మీద జరగలేదు కాబట్టి నేను అంతే ప్లెయిన్గా మాట్లాడతా నిజంగా ఒక్కొక్కసారి నిజంగా పబ్లిక్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది గీతాంజలి కొంతమంది కనుక ఈ ఈ ఈ ఇష్యూస్కి సంబంధించినంత వరకు కొంతమంది జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ను కూడా కదిలిచ్చినప్పుడు వాళ్ళు ఎంత తాపీగా కూర్చొని మాట్లాడతారు అని అంటే బాధ వేస్తుంది గీతాంజలి నిజంగా ఏ ఆడదానిక పుట్టినందుకు అసహ్యం వేస్తుంది గీతాంజలి ఎందుకు అనంటే వ్యవస్థ న్యాయము చట్టము ఎంత మాట్లాడతారంటే రాయండి వయ్యా చట్టాలు కొత్తగా ఏమన్నా ఉంటే చెయ్యండి అయ్యా కొత్తలకు చెట్టవి ఏమన్నా చెయ్యగలిగితే లేదు ఉన్న చట్టాలు చట్టాలు బోళ్లు ఉన్నాయి కనీసం వాటిని కదిలించండి అయ్యా ముద్దుకి ఎక్కడ సంవత్సరాల తరబడి అతి భయంకరంగా జరిగినటువంటి అత్యాచారం జల్ ఢిల్లీ ఘటనకి ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాల తర్వాత కూడా నీకు ఒక విషయం చెప్తాను గీతాంజలి ఏడున్నర సంవత్సరాలు అంత తొందరగా ఎందుకు పడింది అనుకుంటున్నావు దానికి దిశ ఘటన యాడ్ అయ్యేసరికి ప్రపంచం ఉలిక్కిపడి భారతదేశాన్ని మీకు మొఖం మీద ఉమ్మోస్తుందేమో చెప్పి అది అంత తొందరగా దానికి జడ్జిమెంట్ జరిగింది అనేది నేను నమ్ముతాను మిగిలిన వాళ్ళు నమ్ముతారా నమ్మరా నాకు సంబంధం లేదు అది కూడా ఎన్ని వాయిదాలు ఎన్ని వాయిదాలు అక్కడ ఎక్కడ వాడు మాట్లాడేవాడు సమాజం ఎలా ఉందని నేను చెప్తా అవతల నుంచి డిఫెన్స్ లాయర్ ఏం మాట్లాడుతున్నాడు నిలబడి ఏం చేసిన చట్టంలో ఎన్ని లసుగులుంటే అన్ని లొసుగులు ఉపయోగించి వీళ్ళని బయటికి తీసుకొని వస్తాను అని మాట్లాడినటువంటి ఆ ఖండకావరం ఉన్నటువంటి వాళ్ళని ఏ ఏ ఘాటికి కట్టేసి మనం పోల్చాలి చెప్పండి నీ వృత్తి అదే నేరస్తుని కాపాడడం నీ వృత్తి అయితే అంతే దానికి డిజైన్ చేసి నిలబడే ఒక మగాడి కింద ఏ ఒక ఆడది నీ తల్లి లేదా ఇంకొక విషయము ఇక్కడ మనం మళ్ళీ ఈ సందర్భంగా మనం కీలకంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ లాయర్ నిస్సిగ్గుగా ఏం చెప్పాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని అంటే మా అమ్మ కోరింది వీళ్ళని ఎలాగైనా సరే బయట వేయాలి అని చెప్పేసి ఒక ఆడది అంటే ఇంకొక ఆడదానికి జరిగినటువంటి అఘాయిత్యం మీద కనీసము అత్యాచారం మీద కనీసం స్పందించేటటువంటి మనసు లేనటువంటి కుళ్ళిపోయిన ఈ సమాజంలో ఉన్న ఈ కుళ్ళిపోయినటువంటి శవాల కోసం మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఎంత మాట్లాడుకుందాం మనం ఎంత మాట్లాడుకుంటే మనలో ఉన్న ఆవేదన చల్లారుతుంది మాటల వరకే ఉంది చేతలు ఎప్పుడొస్తాయి నిజంగా ఒక్క విషయం మాట్లాడు గట్టిగా మాట్లాడుకోవాలంటే గీతాంజలి నువ్వు నేను రేపు ఒక నేను దిశ సంఘటనప్పుడు నేను రివాల్వర్ లైసెన్స్కి అప్లై చేశాను నేను అప్లై చేసి ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసుల మీద గౌరవంతో నేను అది విత్డ్రా చేసుకున్నాను కానీ మళ్ళీ ఈ సంఘటన చూసిన తర్వాత సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఆలోచనలు ఇంకా విపరీతమైనటువంటి సందిగ్ధావస్థలో ఉంటున్నాయి ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు ఇంకా నో రివాల్వర్లు నో లైసెన్స్లు నో అప్లై కొనుక్కొని బొడ్లు పెట్టుకుని తిరగడమే గీతాంజలి ఇంకా అంతకు మించి ఈ స్త్రీలకి కానీ ఈ వ్యవస్థకి కానీ ఎక్కడ రక్షణ లేదు కుళ్ళిపోయిన శవాలం మనం దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి అమ్మ ఇప్పుడు ఒక మాట వినపడుతుంది జస్టిస్ చైత్ర ఇప్పుడు అండం కరెక్టా అసలు ఏం చెయ్యాలి అంటే హా ఏ అంటే ఇక్కడ ఒక్క విషయం చెప్పాలమ్మా శవాల మీద మరబురాలు ఏరుకుంటాం కదా మనము ఎవరికైనా కోపం వస్తే అబ్బా ఏమన్నా ట్రోల్ చేసుకొని చావండి నాకు సంబంధం లేదు శవం మీద మరబరాలు ఏరుకుంటాం మనము మళ్ళీ ఈ శవం మీద మరబరాలు ఏరుకునేవి మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆడు కూడా ఇదే చేస్తాడు అట్టగే పడుకొని వాడి వాడి పరిపాలన ఏంటో వాడికి చీ సీట్ ఎంతవరకు సట్రంగా మట్రంగా ఉండాలో చేస్తాడు తప్ప చట్టంలోకి రాగానే అధికారంలోకి కూర్చోంగానే ఇళ్ళవైనా దేశాన్ని ఉద్దరిస్తారంటే ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు ఎప్పుడు కూడా ఎవడొక్కొక్కడికి ఒక ఇష్యూ ఇష్యూ కావాలా ఇన్సిడెంట్ కావాలా కాబట్టి ఆ ఇన్సిడెంట్ తోటి లీడర్లు అవ్వాలా లేకపోతే ఆ ఇన్సిడెంట్ తోటి మీడియాలో కనిపించాలి వీటి కోసం కూర్చొని మాత్రమే మనం తప్పిస్తున్నాం తప్ప ఏ విషయం మీదైనా ఒక అడుగు ముందుకు మనం ఎందుకు వేయలేకపోతున్నాం నాతో సహా సహా ఆ యొక్క ఫెయిల్యూర్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఏం చెయ్యాలి కొవ్వొత్తులు కరిగిపోతున్నాయి ఎన్ని కొవ్వొత్తులు కరిగిపోయిన గీతాంజలి ఎలిగించి వెలిగించి కొవ్వొత్తులు కాదు కట్టెలు పట్టుకుని నడవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎవరు కదులుతారు ఎవరు ముందుకు వస్తారు ఎవరు మాట్లాడతారు మాటలొద్దు మాటలొద్దు జస్టిస్ వర్ చైత్ర ఆ రోజుని గుర్తుందో లేదో దిశకి అంత ఫాస్ట్గా జస్టిస్ జరగడానికి కారణం జనం ఎమ్మడబడి ఎమ్మడబడి తరిమి 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 కొట్టారు వ్యవస్థను నిద్రపోనివ్వలేదు వ్యక్తుల్ని నిద్రపోనివ్వలేదు సమాజం మొత్తం తిరగబడింది ప్రతి ఇన్సిడెంట్కి ఆ విధంగా తిరగబడితే తప్ప ఈ వ్యవస్థ మారదు ఆడపిల్లకి ప్రొటెక్షన్ దొరకదు ఇప్పుడు ఆ నిందితుడు ఎవరైతే రాజు ఉన్నారో ఈ సింగరేణి ఇష్యూలో తనకి శిక్షిస్తే ఇక్కడితో ఈ సమస్య అయిపోతుందంటారా అవునమ్మా ఎన్ని శిక్షలు పడినాయి గీతాంజలి ఇక్కడ శిక్ష కావాల్సింది ఎవరికి నేరస్తులకి శిక్ష మనం కోరుకుంటున్నామో కానీ ఇక్కడ శిక్ష వేయాల్సింది ఎవరికి నిద్ర నేను అన్నాను కదా కుళ్ళిపోయిన శవాలం మనం అందరం కూడా ఈ శవాలకి ఈ శవాలకి దహన సంస్కారం జరగాలి ఈ శివాలలో ఉన్న జడత్వం ఏదైతే ఉందో ఆ జడత్వం అనేటటువంటి మనస్తాత్వానికి ఆ దహన సంస్కారం జరిగిన రోజున ఇట్లాంటి వాళ్ళు పుట్టుకురారు ఇలాంటి సంఘటనలు జరగవు అతనికి శిక్ష వేస్తే సరిపోతుందంటే ఇంకొకటి పుట్టుకొస్తాడు ఏం చేస్తావు మళ్ళీ కూర్చొని మళ్ళీ ఇదే మాట్లాడుకుందాం నేను ఇలాగే ఊగిపోతా ఉంటాను పోనుకో వచ్చినట్టు హిస్టీరియా వచ్చినట్టు నువ్వు ఇలాగే కూర్చొని బాధపడిపోకుండా క్వశ్చన్ లేస్తానే ఉంటావు ఆ సీట్లో ఇక్కడ సీట్లో మనుషులు మారుతారు నువ్వు అలాగే కూర్చొని ఉంటావు వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది అలాగే నేరస్తులు మేం మారినట్టు నేరస్తులు కూడా మారుతానే ఉంటారు బట్ దీనికి ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఇప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా అడిగినావు నువ్వు ఒక్క మాట నేను చెప్తున్నాను ఇంట్లో కూర్చున్న ప్రతి ఇల్లాలు ఏం ఆలోచిస్తుందమ్మా ఈరోజు చెప్పండి నాకు చెప్పండి నాకు ఇవాళ యూట్యూబ్లు ఓపెన్ చేయండి మీడియా ఓపెన్ చేయండి నెగిటివ్ 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 బుర్ర నిండా ఎప్పుడైనా సరే చిరంజీవి గారి భార్యని చూడండి ఎంత చక్కగా ఉందంటే ఎవడు చూడ్డు ఆ భార్య గట్టి ఆ పేరు పెడితే చూడనమాట చిరంజీవి గారి భార్య చీర ఆ అని పెట్టి క్వశ్చన్ మార్క్ వేస్తే గబగబా చూస్తాం మనం అంటే దానికి వాడు ప్రత్యేకించి చక్కటి పేరు పెట్టలేడా ఆవిడ ఎంత అందమైన చీర కట్టుకుంది అంటే నెగటివ్ నెగిటివ్ ఆ నెగటివ్ని వాడు పెట్టాడు వాడికి బిజినెస్ జరగాలి కాబట్టి పెట్టాడు సమాజాన్ని బ్రష్ పట్టించడానికే కూర్చున్నాం మేమందరం యూట్యూబ్లు పెట్టుకొని కానీ బుర్రలు అట్లా పెట్టి 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 ఇక్కడ ఏమవుతుందంటే సంచలనం ఏదైనా జరిగితే అక్కడ ఏం జరగదు నా పిండాకోడు అలా జరిగింది ఇదే ఇక్కడ ఆ విధంగా జరిగింది యాక్సిడెంట్ అరే యాక్సిడెంట్ అయిందని మామూలుగా చెప్పొచ్చు కదా తల్లి నువ్వు కూర్చొని ఆవేశం ఎందుకు ఆ ఆవేశం ఎక్కడి నుంచి ఇస్తున్నావు కృత్రిమంగా నువ్వు ఆ కృత్రిమంగా ఆవేశం ఇచ్చి 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 అది సహజంగా అయిపోయిందేమో ఇవాళ మనుషుల్లో అదే జరిగింది ఆ నెగటివ్స్ చూసి చూసి ఫస్ట్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా యూట్యూబ్లో మీరు ఇది కనుక చూస్తే షాక్ అవ్వాల్సిందే ఇది వింటే మీరు షక్ అవుతారు ఏముండొద్దు షాక్ ఎవరు అవ్వాలి అంటే చదివినందుకు యదవలమైనందుకు మనం షాక్ అవ్వాలన్నమాట వాడు టైటిల్ పెట్టినందుకు ఈ విధంగా ఒక నెగిటివ్ని ఇంపోజ్ చేసుకుంటూ 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 ఈరోజు ఈ దున్నపోతులకి ఏ ఎలాంటి ఇష్యూస్ కూడా కదిలించేటటువంటి ప్రసక్తి లేదు కూర్చొని ఏం చేస్తాము అన్నం తింటూ ఆ చిన్నారి చిన్నారి పాప మీద ఆగా మనం కానీ ఒక ముద్ద ఇలా కళ్ళు పెద్ద చేసుకుని తింటాను తప్ప అన్నం ఆ రోజు పక్కన పెట్టేసి చీ నా దేశంలో ఇది ఎందుకు జరుగుతుంది ఈ ముద్ద నేను ఎందుకు తినాలి అది నా బిడ్డ నా దేశంలో ఉంది నాతో పాటు పుట్టింది నాతో పాటు ఉంది ఈ వ్యవస్థ లో నేను ఉన్నాను ఈ అన్నం ఈ రోజు నేను తిన్నా ఆ పిల్లకి జస్టిస్ జరిగేదాకా నువ్వు ఆలోచిస్తున్నావా నేను ఆలోచిస్తున్నా శుభ్రంగా అన్నం తిని వచ్చే ఇంటర్వ్యూ చెప్పడానికి ఎప్పుడు రోజులు వెళ్ళి భోజనం చేద్దామని నువ్వు కూర్చున్నావు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వ్యవస్థ ఎక్కడ మారాలి ఎక్కడ మారాలి లాంటిది నాలుగు క్వశ్చన్లు వేసిందంటే కింద బూతులు తిట్టేవాడు బూతులు తిడతాడు పొగడేవాడు పొగుడుతాడు క్లాప్స్ కొట్టేవాడు కొడతాడు క్లాప్స్ కొట్టినన్ని చూసి మురిసిపోతాను కింద ఎవడన్నా బూతులు తిట్టాడు అంటే వాడు నేను మళ్ళీ అమనా బూతులు నాలుగు తిట్టుకుంటూ కూర్చొని ఉంటాను వ్యవస్థను తిట్టుకోవడంతో స్టేట్మెంట్లు ఇచ్చుకోవడంతో సరిపోయింది తప్ప వ్యవస్థని సరిచేసేటటువంటిది వ్యవస్థలో మన పాత్ర ఏంటి అని ఆలోచించేటటువంటి ప్రతి పౌరుడు కూడా ఆలోచించిన రోజు మాత్రమే ఇది మారుతుంది తప్ప హంతకులు పుట్టుకొస్తూనే ఉంటారు అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి నిజంగా నేరస్తులు పుట్టుకొస్తూనే ఉన్నారు అడుగు అడుగునే ఉన్నారు నీలో నేర ప్రవృత్తి లేదా ఎవరైనా అంటే సంపేద్దాం నరికేద్దామని నాకు నాకుండదా అందరిలో నేర ప్రవృత్తి ఉంది కానీ దాన్ని మనం విఘ్నతతోటి విఘ్నతతోటి తొక్కి పట్టేస్తున్నాము కానీ విఘ్నత లేని వాళ్ళని సంస్కరించాల్సినటువంటి ఏంటి చట్టాలు సంస్కరించాల్సినటువంటి వాళ్ళు ఎవరు నేతలు సంస్కరించాల్సినటువంటి ఏంటి విద్యాలయాలు సంస్కరించాల్సినటువంటి ఏంటి వైద్యాలయాలు ఇవి అన్నీ కూడా లాభాల బాటలో ఉండిపోయినాయి కేవలము ఎవడి లాభం కోసం వాడు పనిచేస్తున్నాడు కాబట్టి చిన్నపిల్ల కనపడినా నాకేం లాభం అని చెప్పేసి అని పెద్దది కనపడినా నాకేం లాభం అని చెప్పేసి అని ప్రతి పశువు ఎదురు చూస్తున్నాడు ఈరోజు అదే పరిస్థితి కనబడింది హండ్రెడ్ పర్సెంట్ దీనికి ముగింపు అంటే ఏం చెప్తారు చెప్పాను కదమ్మా ఒక ఇ అత్యాచారం ఒక అత్యాచారం జరుగుతుందని ఒక న్యూస్ నువ్వు విన్నావు నువ్వు చూసావు అన్నం తింటున్నావా ఆ రోజు ఒక పూట అన్నం మానేసి ఆలోచించి చూడు నువ్వు లేదా ఆ రోజు మొత్తం మానేసి ఆలోచించి చూడు ఎందుకు అన్నం మానేస్తే జరిగే జరగడం ఆపేసే అన్న కింద ముండమాపలు కొంతమంది స్టేట్మెంట్లు పెడతారు వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా నేను ఒరే నువ్వు అన్నం అని అంటే నువ్వు ఫీల్ అయ్యావు అని అర్థం ఆ ఫీలింగ్లో నువ్వు ఆలోచించావు అంటే నేనేదో ఒకటి చేయాలి అనేటటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన నీలో పుడుతుంది రోడ్డు మీదకి వచ్చి నిలబడతావు నువ్వు అది నేను మాట్లాడింది కడుపు కాలితే అంటే గుండె మండటం అంటారు కదా కడుపు కూడా కాలనిద్దాం కాలనిచ్చిన రోజున అప్పుడు గుండె మంట కడుపు మంట రెండు ఏకమైతే అప్పుడు ఒక చైతన్యం అనేది వస్తుంది సమాజంలో సమాజంలో చైతన్యం వచ్చిన రోజున ఇవన్నీ ఆగుతాయి తప్ప ఇవన్నీ చర్చలతో పాటు ఉన్నంత వరకు ఏమీ సాగవు నేను రాసిస్తున్నా ఈ సంఘటనలో ఈ రోజు నేను మాట్లాడతా నాలుగు రోజులు నాయకులందరూ ఫైట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ కొత్త విషయం ఏముందా అని చూస్తారు సింపుల్ థింగ్ నేను జర్నలిస్ట్గా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక విషయం నాకు పుల్ స్టాప్ పెట్టేదాకా నాకు ఆపడం అనేది అలా ఇష్టం ఉండేది కాదు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేసేటప్పుడు నేను ఏదైనా ఒక కేసు తీసుకొచ్చి న్యూస్ వేసిన తర్వాత దాని మీద మీద కొంత ఫాలో అప్ ఉంటుంది ఒక రోజే ఫాలో అప్ ఉండేది నేను మళ్ళీ తీసుకుని వచ్చేదాన్ని సార్ అది ఇంకా అవ్వట్లేదు అనగానే ఇమ్మీడియట్గా మా ఇన్పుట్ ఎడిటర్స్ వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే అమ్మా కొత్తది ఏమన్నా తీసుకురా ఇది ఇంకా స్టేర్ అయిపోయింది ఏం కావాలి సంచలనం కావాలమ్మా ఫ్రెష్ కావాలమ్మా ఈ బుర్రలకు కూడా నీకు నాకు కూడా రేపొద్దున ఫ్రెష్ కావాలి తప్ప దీనికి జస్టిస్ కావాలి అని మనం ఆలోచి మనం పోరాడటం లేదు మనం ఆలోచించటం లేదు ఏం చెయ్యాలి అనేది ఒక ఆలోచన ఎప్పటికొస్తుందో భగవంతుని అడగాలి మనం తినే తిండి తింటున్నాం కాబట్టి రోజుకి ఒకసారైనా మనం క్వశ్చన్ చేసుకోవాలి భగవంతుడా నాలో చైతన్యాన్ని రగిలించు నేను శవాన్ని నాలో జీవం పోయి నేను పొయ్యి వీటన్నిటి మీద నేను ఫైట్ చేయాలి నేను నేను నే నేను నా దేశంలో పుట్టినందుకు నేను బతుకుతున్నందుకు నేను ఇలాంటివన్నిటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని నాకు ఇచ్చి నన్ను పంపించాను ప్రతి ఒక్కళ్ళు మనం మొక్కుకొని ఆ రోజు కోసం ఎదురు చూడాలి ఇంకా అంతకుమించి స్టేట్మెంట్లు ఏం లేవు నా గీతాంజలి అన్నీ ఇచ్చేసాం అన్నీ ఇచ్చేసాం ఎవరు తీసుకునేది లేదు పెట్టేది లేదు ఇది చేసేది లేదు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మీరు అంత ఆవేశపడితే సమాజం మారుతుందా అరే భాయి నా ప్రయత్నం నేను చేస్తున్నా నా ప్రయత్నము భయం లేకుండా సిగ్గు లేకుండా నేను మాట్లాడగలుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు రా బయటికి రా బయటికి మాట్లాడి చూడు కూర్చొని మొగళ్ళు సంపాదిస్తే మింగి కూర్చున్న చాల్తీలకి లేకపోతే వచ్చి కూర్చొని తాగి తందనాలు ఆడుకొని కూర్చొని పని పాడలేని వాళ్ళందరూ సమాజం దయచేసి సమాజం గురించి కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వకండి ఇచ్చే అర్హత మీకు లేదు దమ్ముండే ఇక్కడ కూర్చొని మాట్లాడాలి లేదా రోడ్డు మీదకి రండి నేను కూడా వస్తా పాటు రండి అప్పుడు మాట్లాడండి ఒకసారి ఇలాంటి వీడియోలు మనం చేయొద్దని అయితే ప్రతిసారి మనం ఇదే ప్రామిస్ తీసుకుంటున్నాము గీతాంజలి నీకు తెలుసా మనం ఎన్ని సంఘటనల్లో కళ్ళనీళ్ళు పెట్టుకున్నామో ఎన్ని సంఘటనల్లో చాలా దుఃఖం ఖేదం మనకి కలిగిందో అది ఇక్కడ కూర్చున్న ఆ కెమెరాకి తెలుసు మనల్ని చూస్తున్న కెమెరాకి తెలుసు ఎన్నిసార్లు మనం బాధపడ్డామో దీని గురించి ఏం చేద్దాం నేతాజీ కూడా అంటాడు ఏదన్నా ఇన్సిడెంట్ జరగగానే ఫోన్ అమ్మా ప్లీజ్ ఒరే నేతాజీ నన్ను పిలవద్దు నేను రాను ఎందుకంటే వ్యవస్థ మారదు నేను ఎందుకు నా వాయిస్ ఒక్కటి ప్రపంచాన్ని ఏమీ చేయలేక పోతుంది దయచేసి నన్ను పిల్లవకు నేను వెక్స్ అయిపోయి ఉన్నాను నేతాజీ అని అంటే ఒకటే మాట అంటాడు అమ్మ ఎవరో ఒకళ్ళు స్పందించాలి నువ్వు కూడా అట్లా అంటే ఎట్లా అమ్మా అంటాడు ఆ సంగట ఆ ఒక ఆ మాటతోటి నాలో నిజంగా ఎక్కడో వాడిట్లా పించ్ చేస్తాడు నన్ను నువ్వు మనిషివి కాదా నువ్వు మనిషివి కాదా అని పించ్ చేస్తాడు ఆ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా గీతాంజలి తట్టి లేపే వాళ్ళు కూడా ఉండాలి కదా మళ్ళీ వస్తా మళ్ళీ మామూలు ఒక్కలైనా ఆలోచిస్తారు కదా కనీసం సింపుల్ ఈ ఈ దేశంలో పుట్టిన ఏ మగాడైనా ఏ ఆడదైనా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆడదాన్ని పవిత్రంగా చూడమని చెప్పండి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి ఆడదాని గురించి చాలా నైతికంగా మాట్లాడమని చెప్పండి నేను చూస్తా ఒక్కళ్ళ నోటిలో నుంచి ఆడగాని మగ కానీ నోటిలో నుంచి పవిత్రంగా మాటలు రావు నైతికపరమైనటువంటి మాటలు ఏం చేసి వచ్చిందో అయ్యో మీకు తెలుసా ఏ ఇది కాదులే ఊరుకోండి అట్లంట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన పనోడికి మా బాబాయి ఇంకేదోనంట అంటే వరసలన్నీ ఎక్కడినుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కలిపి ఆవిడ జీవిత చరిత్ర అంతా వీళ్ళు మనకి ఇక్కడ రాసి చూపిస్తారు ఏ ఆడదాన్ని కూడా ని వాస్తవంగా మాట్లాడాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి మగాడు ఎదిగినటువంటి ఆడదాన్ని గౌరవంగా మాట్లాడినటువంటి మనసులు ఉన్నాయో మనసులో ఆలోచించుకోండి ఆ గౌరవం మన మనసుల్లో లేనంత కాలము ఆ ఆడదానికి ఒక పవిత్రమైనటువంటి స్థానం ఇవ్వనంత వరకు ఇలాంటి నీచమైనటువంటి ఆలోచనలు అధపా అధపాతాళానికి తొక్కేసేటటువంటి మన నైజం ఉన్నంత వరకు కూడా ఈ ఆడదానికి ఈ దేశంలో రక్షణ లేదు 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 దట్స్ ఇట్